హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలు థాట్స్. ఇవాళ వీడియో ఏంటంటే, మీరు థంబ్నైల్లో చూసింది నిజమే అండి, దాని గురించే మాట్లాడబోతున్నా. ఏంటంటే, లాస్య యొక్క ఛానల్ పోయిందని అందరికీ తెలుసు, అది పోయిందని మాత్రం తెలుసు, కానీ తిరిగి వచ్చిందా లేదనేది తెలీదు. అది ఏమవుతుందంటే, లాస్య యొక్క ఒక్క ఛానలే కాదు, చాలామంది ఛానళ్ళు పోయినాయి. అంటే నాకు తెలిసినంత వరకు ఒక 10 మెంబర్స్ వరకు పోయినాయి. నేను చూసా, చెక్ చేశాను, 10 మెంబర్స్ వరకు పోయినాయి. కానీ అందులో ఒక 2 మెంబర్స్కి ఏమో తిరిగి వచ్చేసింది, వితిన్ 1 వీక్లోనే తిరిగి వచ్చింది. కానీ లాస్య యొక్క ఛానల్ పోయి మాత్రం 2 డేస్ అవుతుంది కదా. 2 డేస్లో వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళనైతే కలిశారు, వెళ్ళి యూట్యూబ్ వాళ్ళని కలిశారు. వాళ్ళు చెప్పారంట, అంటే ఛానల్ ఎక్కడికి పోలే, అక్క వీడియోలు మాత్రం మొత్తం అక్క వీడియోలు ఉన్నాయి. కానీ పోయింది ఏంటంటే, అక్క ఛానల్ నేమ్ లాస్య టాక్స్ అని ఉంటుంది కదా, లాస్య టాక్స్ అని పోయింది. ఏందో ADBD అని ఏదో వచ్చింది, అది పోయింది. అక్క లోగో ఉంటుంది కదా, అక్క లోగో పోయింది. కానీ అక్క వీడియోస్ అన్నీ మాత్రం రన్ అవుతూనే ఉన్నాయి. పోయింది వరకు అంటే అదే పోయింది. దానికి తిరిగి వస్తుంది అంటే, తిరిగి వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒక 1 వీక్ అయితే పడుతుంది, ఎందుకంటే వాళ్ళు మొత్తం సెట్టింగ్స్ అన్నీ మార్చేస్తుంటారు, టోటలీ సెట్టింగ్స్ మార్చేస్తుంటారు. కానీ ఆ అక్కకి ఇంకా దీంట్లోకి పోయినారో లేదో తెలీదు. ఏంటంటే, అది యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా, యాడ్సెన్స్ అకౌంట్ కనుక బ్లాక్ చేశారంటే అక్కకి పాపం అమౌంట్ కూడా రాదు. ఎందుకంటే ఈ మధ్య అక్క చాలా అమౌంట్ వస్తుంది కదా, అంటే వ్యూస్ ఎక్కువ మంది వస్తున్నారు కదా, మిలియన్స్ దాటుతున్నారు. అందుకోసం మంచి టైం చూసి కొట్టేసినాడు అబ్బా వాడు ఎవడో కానీ. వీడే చేస్తుంటాడనే అనుకోలేము 10 మందిని, ఎవరు చేస్తుండొచ్చు చేస్తుండొచ్చు, కానీ మనకి బయట పడరనమాట, చేస్తూ ఉంటారు చాలామంది. చాలామంది చాలా వరకు పోయి ఉంటాయి వీడియోస్, కానీ వాళ్ళందరు చెప్పరు. మనకు తెలిసేది ఏంటంటే, పక్కగా వీళ్ళు ఉంటారు కదా, ఎక్కువ సెలబ్రిటీస్, పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళవి మాత్రమే మనకి బయటపడతాయి. అంటే ఎవరికి అయితే 1 లక్ష సబ్స్క్రైబర్స్ దాటున్నారో వాళ్ళందరి హ్యాప్ చేసేస్తున్నాడండి. అంటే వాళ్ళు ఏం చేయాలంటే, యూట్యూబ్లో దానికి ఏదో లాక్ పెట్టుకోవాలంట, అది నాకు తెలీదు, లాక్ చేయాలంట. దాన్ని చేసుకొని దాన్ని బట్టి మనం అప్లోడ్ చేస్తే అది ఉండదంట. కానీ వాళ్ళు లాస్య అక్క వాళ్ళు లాక్ పెట్టుకోకుండా ఉంటారని అయితే నేను నమ్మను, ఖచ్చితంగా పెట్టుకొని ఉంటారు. కానీ అది ఏమైందంటే, ఎట్లా చేశారో ఏమో, అక్క లైవ్ చేస్తూ ఉండిందంట. లైవ్ చేస్తామంటే సడన్గా లైవ్ నుంచి ఎగ్జిట్ అయిపోయిందంట, లైవ్ అయిపోయిందంట. అంటే అక్క స్టాప్ చేయాలి. ఇప్పుడు లైవ్ చేసేవాళ్ళు ఎలా ఉంటుందంటే, మనం స్టాప్ చేస్తే కానీ అది స్టాప్ అవ్వదు కదా, అలా ఉంటుంది. కానీ అక్క లైవ్ చేస్తూ ఉంటే సడన్గా ఆఫ్లో వెళ్ళిపోయింది, లైవ్ క్యాన్సిల్ అయిపోయింది. ఏంటి ఇలా అయిందని చెప్పి కనుక్కుంటే అక్క మొత్తము ఎంక్వైరీ, ఇంకా బాగా తెలుసు కదా వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకి తెలుసు ఎలా చేయాలి ఏంది అని. వాళ్ళు ఇంకా డైరెక్ట్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు యూట్యూబ్, అంటే వాళ్ళకి టీం ఉంటుంది, మనకంటే ఏముండదు, మనం ఒక చేత కెమెరా పెట్టుకొని వీడియో చేస్తాం కదా, వాళ్ళు అలా కాదబ్బా, వాళ్ళకి టీం ఉంటుంది. వీడియో చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, అంటే మనీ గురించి కలెక్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. అలా ఎవరికైనా పెద్ద యూట్యూబర్స్కి ఖచ్చితంగా ఆఫర్ వస్తుంది అన్నమాట, ఇలా చేస్తాం మేము, మీరు మా దాంట్లో చేయండి అని. అంతే, అమౌంట్ వాళ్ళకు కూడా పోతుంది, అలా ఉంటుంది. ఈ అక్క వాళ్ళది కూడా అట్లానే పోయింది కదా. కానీ వాళ్ళ టీం మొత్తం అక్క కష్టపడి హెల్ప్ చేస్తున్నా, కానీ అక్క అయితే ఏడ్చేసింది ఒక దగ్గర నా ఛానల్ పోయిందని. అప్పుడు అందరు చెప్పారంట, ఏం కాదు, ఎక్కడికి పోదు ఛానలు, నీ ఛానల్ నీ కాడే ఉంటుంది, వస్తుంది ఖచ్చితంగా, మన ఛానల్ని మనం తెప్పించుకుందామని అక్కకి ధైర్యం ఇచ్చారు. మనం కూడా చాలా వరకు కామెంట్స్లో చేసాం కదా, అక్క భయపడక్క, మన ఛానల్ తిరిగి వచ్చేస్తుంది అని. అక్క ఎంత మంచిగా చేస్తుంటుంది కదా వీడియోస్, 2 ఇయర్స్ 2½ ఇయర్ దాకా కష్టపడింది పాప మా అక్క, ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చేటప్పటికి మధ్యలో పుల్లా పెట్టినాడు ఎవడో మంచిగా. ఇట్లాంటి ఫేక్ వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈమెయిల్కి మంచిగా పాస్వర్డ్ పెట్టుకోండి. ఈమెయిల్లో మనకి ఇప్పుడు యూట్యూబర్స్ ఉంటారండి, ఈమెయిల్లో వస్తూ ఉంటాయి, ఏంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఈమెయిల్ చేస్తూ ఉంటారు, దీన్ని క్లిక్ చేయండి అది వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి ఇది వస్తుంది అని. పొరపాటున కూడా దాంట్లో క్లిక్ చేయొద్దు. మనకి ఏదైనా ప్రమోట్ అంటే యాడ్సెన్స్ గురించి వచ్చి, మన యూట్యూబ్ గురించి మనకి మాత్రం మనకు తెలిసిన వాళ్ళు మాత్రం వస్తే ఓపెన్ చేయండి, లేదంటే అసలు ఈమెయిల్ని పట్టించుకోవద్దు, వదిలేయండి, దానికి లాక్ పెట్టేసి వదిలేసేయండి. మంచిగా చిన్న చిన్న లాక్లు పెట్టకండి, ఈజీ లాక్స్ అస్సలు పెట్టకండి, గట్టిగా ఉండే లాక్స్ పెట్టేయండి. ఇప్పుడైతే మెయిన్ థింగ్ ఏంటంటే, అక్క ఛానల్ వస్తుందా రాదా అనేదే కదా, ఖచ్చితంగా వస్తుంది, ఆల్రెడీ 1/2 ఛానల్ దాకా వచ్చేసింది, మొత్తం వస్తుంది. కావాలంటే మీరు లాస్య టాక్స్ అని కొట్టండి, లాస్య టాక్స్ అని కొడితే ఛానల్ వస్తుంది, కానీ పేరు మారిపోయి ఉంటుంది. కానీ లాస్య టాక్స్ అని మాత్రం రావట్లేదు, కానీ వేరే వాళ్ళ పేరు వస్తుంది.
అనే ఛానల్ మాత్రం వస్తుంది. మీరు డోంట్ వరీ అండి, ఎవ్వరు వరీ అవ్వకండి. వాళ్ళు ఎట్లా అయినా ఈజీగా చెప్పేసి తెచ్చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు గూగుల్ వాళ్ళతో మెయిల్ చేయడం, మామూలుగా ఇప్పుడు ఒక అక్క ఉంది ఇంకొక అక్క ఉంది, ఆ అక్కది కూడా అప్పే ఛానల్ పోతే మొన్న ఆ అక్క కూడా కాకపోతే ఆ అక్క ఏం చేసిందంటే వీళ్ళకి మెసేజ్ చేసింది మెయిల్లో, ఈమెయిల్ నుంచి మెసేజ్ చేసింది యూట్యూబ్ వాళ్ళకి. చేస్తే వాళ్ళు వెంటనే రిప్లై ఇచ్చి మళ్ళీ ఇచ్చి ఇట్లా చేసినారు కదా, కొన్ని ఫామ్స్ ఇస్తారనమాట. ఆ ఫామ్స్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చేయగానే వాళ్ళు ఓకే చేసేసినారు. ఆ యొక్క ఛానల్ 1 వీక్లో వచ్చేసింది. చిన్న చిన్న ఛానల్ వాళ్ళే తొందరగా తెప్పించేసుకుంటున్నప్పుడు మిలియన్స్, ఆ యొక్క దగ్గర 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కాబోతున్నారు కదా, పాపం ఎంత కష్టపడింది ఆ యొక్క యూట్యూబ్లో కానీ బిగ్ బాస్లో కానీ వెళ్ళి మొత్తము అసలు చిన్న బాబు అండి వదిలేసి వెళ్ళి చేసిందంటే ఎందుకోసం చేస్తారు? ఆ పిల్లల కోసమే కదా చేస్తారు. అంతా అక్కకు కూడా ఛాన్సులు పోయి ఉన్నాయని చెప్పి అప్పుడు లేక అట్లా చేస్తుంది కదా, దానికోసం అలా అవుతుంది. కానీ డోంట్ వరీ అండి, వాళ్ళ ఛానల్ ఖచ్చితంగా తిరిగి వచ్చేసింది. నా లెక్క ప్రకారం 2-3 డేస్లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. చూడండి మీరే కావాలంటే, నేను చెప్పింది అబద్ధం ఏం కాదు, మొత్తం నిజమే. ఇదైతే వీడియో ఇంతే అండి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని షేర్ చేశాను. ఇప్పుడైతే ఇంకా ఉందాము. అందరికీ ధన్యవాదాలు, ధన్యవాదాలు నా ఛానల్ చూస్తున్నందుకు. అందరికీ థ్యాంక్స్ అండి నా ఛానల్ చూస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. ఇదైతే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంతే, నా వీడియో కోసం అయితే కాదు, చిన్న ఇన్ఫర్మేషన్. అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం తెలుసుకోండి. అక్క ఛానల్ ఎక్కడికి పోదు, తిరిగి వచ్చేస్తుంది 2 డేస్లో. నా మాట కనుక నిజమైతే 2 డేస్లో వచ్చేస్తుంది. చూడండి మళ్ళీ యథావిధిగా అక్క వీడియోస్ పెట్టేస్తుంది. ఇప్పుడైతే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ వేరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.